ఉండగాక మొన్న ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు విప్పు గారు ఏదైతే బుద్ధిరాజ్ పుల్లార్ని దూషించడం పునం పేరుతో దూషించడం అదే రకంగా జిఎస్ఆర్ టీవీ ఫోటో వీడియోగ్రాఫర్ అజయ్ బుద్ధిరాజుని కిడ్నాప్ చేసి మరి ఆయనను ఆయనపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే వ్యక్తిగతంగా ఆ కులంనటువంటి ఒక వ్యక్తిపై ఏమైనా కోపం ఉంటే ఆ వ్యక్తిపై నీ ప్రతాపం ఉంది కానీ కేవలం ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి కసితోటి మొత్తం కులాన్ని దూషించిన విధం ఎట్టుందంటే అక్వర్డ్గా చాలా గలీజ్గా అది కౌసరెడ్డి స్థాయికి తగదు కాబట్టి అయితే ఒక బీసీ బిడ్డగా నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులు అది మా పార్టీనా ఏ పార్టీనా తప్పకుండా ఒక బీసీ బిడ్డగా ఆదిలాబాద్ స్థానిక శాసనసభ్యుడిగా ఇటువంటి విషయాన్ని ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకుపోతాం ఇటువంటి వ్యక్తుల వల్ల మరి మన పార్టీకి కూడా నష్టం జరిగేటటువంటి మరి చూసుక కనబడతా ఉంది కాబట్టి ఇటువంటి వ్యక్తులను మనం అరికట్టి కంట్రోల్ చేసి అటువంటి వ్యక్తులపై చర్య తీసుకోవడానికి కూడా నేను అందరూ మా అయితే ఆదిలాబాద్ నియోజకవర్గ సభటువంటి బుద్ధిరాజ్ సంఘాని నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులందరికీ అలా సమక్షంలో నేను ఈ విషయాన్ని చెప్తున్నా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నా అటువంటి వ్యక్తులు ఇప్పటికే అర్థం చేసుకోవాలా బీసీలో మరి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 55% వరకు ఉన్నటువంటి బీసీలలో ఇది ఒక ముదిరాజు కులానికే కాదు ఇది యావత్తు తెలంగాణ కాదు మరి భారతదేశంలో వంటి బీసీ కులందరికీ కూడా ఒక అవమానం ఇటువంటి అవమానం ఒక వ్యక్తి పరచడం అటువంటి వ్యక్తులపై చట్టరీత్యా ఏ చర్యలపై అయితే తీసుకోవచ్చో అటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా మేము కూడా తప్పకుండా ప్రభుత్వంలో ఉన్నాం మా బాధ్యత అది మేము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోతామని చెప్పి మా ఆదిలాబాద్ బుద్ధిరాజ్ సంఘ నాయకులందరికీ నేను ఒక నమ్మకాన్ని ఒక జాతికి జరిగినటువంటి అవమానాన్ని మీతో బాధ నేను కూడా పంచుకుంటూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అందరూ జాతి గురించి మాట్లాడుతూ మాత్రం పంచుకుంటారని చెప్పి కూడా కౌశిక్ రెడ్డి గారికి